ఎన్ని వందల కోట్లు సంపాయిల్లా, ఎన్ని వేల ఎకరాలు సంపాయిల్లా, ఎన్ని కబ్జాలు చేయాలా. మీరు మీరే అన్నారు కదా, రైతులకు అన్నీ ఇస్తాం, భూములు మంచి పంటలు పండిస్తామంటారు, భూములన్నీ ఆయన తీసుకున్నాము అని చెప్పేసి అంటారు కదా. మళ్ళీ కేతిరెడ్డి గురించి నీకు విషయం చెప్తాను, చెప్పండి. అసలు కేతిరెడ్డిది ఊరు కాదు. ఓకే. వాళ్ళ తిమ్మంపల్లి, నాది ఆ ఊరు, ఈ ఊరు పక్కనే రేగాటపల్లి. రేగాటపల్లి, ధర్మవరం అంతా కలిసిపోయిన ఊర్లు ఇవి. నేను చిన్నప్పటి నుంచి నేను పక్కన చిన్న ఆ రెండు కలిసి ఉంటాయి ఊర్లు. కానీ ఇక్కడే ఎక్కువ, నేను ఎక్కువ రోజులు నైట్ కూడా ఇక్కడే పడుకుంటాను. చిన్నప్పుడు కూడా నాకు అంత ఇక్కడ చదువుకోవడం అంతా నాకు ఆశలు ఉన్నాయంటే అర్థం ఉంది. కనుక మా నాయన ఇక్కడే ఉంటాడు, మా తాత ఇక్కడే, ధర్మవరమే. మా నాయన తరతరాల నుంచి ఆస్తులు ఉంటాయి. ఏదో విధంగా సంపాదించే వ్యవసాయాలు చేసుకోండి, పని చేసి భూములు డెవలప్ చేసుకుంటాం. నేను కానీ, నా మా నాన్న కానీ, మా తాత కానీ, ఆయన ఆ ఊరు చెప్పండి, ఈ ఊరే కాదు. ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని, రెండు బట్టలు పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు 200 ఎకరాలు ఉందో భూమి అడగండి మీరే. సరే, ఇంటర్వ్యూ చేయండి. ఎన్ని ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు? మినిమం 1,500 ఉంటుంది ధర్మవరం. 1,000 ఎకరాలు? 1,000 ఎకరాలు ఉంటుంది. ఆయన చుట్టుపక్కల అన్ని ప్లాన్ మొత్తం, అంటే బినామీలు వాళ్ళు వీళ్ళు ఇలా పెట్టుబడేశాడు. సోలార్ దానికి వచ్చింటే అది ఒక భూమి పీక్కున్నాడు వాళ్ళతో. ఈ కట్ట కింద పలుతావు కొద్దిగా పీక్కున్నాడు. ఏదో దాదాపు 60 ఎకరాలు ఒకసారి పీక్కున్నాడు. కొండ చూడపాడు పెద్ద కోట కట్టినాడు. ఎవరన్నా యాయమల్లి కోట కట్టినాడు చెప్పప్ప, నీ తెలిసిన యాయమల్లి కోట కట్టినాడు చెప్పు. యాయమల్లి గుర్రాల్లో అట్లా స్వారీ చేస్తారు చెప్పు. నీ తెలిసినా లేదు, గుర్రాలు ఊర్లోకి కూడా వస్తాడు కేతిరెడ్డి. ఆయన 3 గుర్రాలు వేసుకోవచ్చున్నాడు గుర్రం మీద కూర్చొని. అక్కడికి సాయిబాబు గుర్తాకి స్టీమర్లో వస్తాడు, ఏదో బోటు ఉంది ఒకటి, ఆ బోట్లో వస్తాడు. అక్కడ గుర్రం ఎక్కి ఊర్లోకి వచ్చాడు. ఊర్లో స్వారీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇంకా చూడు యాటికి పోయింది అది వచ్చేదా. ఇంక మీరు ఏమంటే ఆయన ఓడిపాడు అనుకుంటాను, అనంతపూర్లో ఎందుకు అనుకుంటారు సార్? అందరూ తెలిసి కేతిరెడ్డి గెలిస్తేనే అదొక విచిత్రం. కేతిరెడ్డి గెలిస్తే విచిత్రం, కేతిరెడ్డి ఓడిపోతే లేదు. అది ఒక వింత గెలిస్తే. ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒక దుర్మార్గుడు ఓడిపోతే వింత కాదు, గెలిస్తే వింత. కేతిరెడ్డి గెలిచింది వింత ఇప్పుడు మాత్రం. పోనీయండి, ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి కారణాలు ఏమైనా ఒక రెండు చెప్పండి సార్. అసలుగా ఆయన పరిపాలన దక్షుడే కాదు, పరిపాలన రాదు. వాస్తవం చెప్తున్నా చూడు, ఆయనకు అసలు డెవలప్మెంట్ ఎట్లా చేయాలని కూడా తెలియదు. ఒకటే తెలుసు ఆయనకు, ఏదో డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తారు, నేను డబ్బులు పంచిపెడితే ఓటేస్తారు. డెవలప్మెంట్ అవసరం లేదు, సంక్షేమం ఓన్లీ డబ్బులు పంచడం. డెవలప్మెంట్ చేయలేదు అనేది ఒకే కారణం చెప్తున్నాను. డెవలప్మెంట్ చేయలేదు, యువతను నిర్లక్ష్యం చేశారు, రైతులను పక్కన పెట్టారు, యువతను నిర్లక్ష్యం చేశారు, రైతును అసలు పట్టించుకోవడం లేదు. 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతు సంవత్సరానికి అన్నీ ఇచ్చినా పోంటే ఎట్లా చెప్పండి సార్? మీరు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినా కానీ రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు కదా. 3 నెలలకి ఏమి ఇస్తాం సార్ చెప్పండి? మేము వచ్చి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషనే ఉండింది కదా. లేదు, చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా ఉండదు. అయింది ఆ గవర్నమెంట్ పోయినప్పుడు కూడా, అంటే 2019లో కూడా ఖజానా ఖాళీగానే ఉండింది కదా. అంత పెద్ద అమౌంట్లు ఏం లేవు, ఉండేవి కాదు. మీకు తెలుసలేదు, లిక్కర్ మీద దాదాపుగా 15,000 కోట్లు అంత అప్పు చేశాడు. ఎవరైనా చూసారా మీరు బ్రాంచ్ షాపులు కొద్దిపెట్టి అప్పులు చేసేది? ఏం చేశాడు అప్పటి? లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వంతో లిక్కర్ అమ్మించి, ప్రభుత్వం ఎక్కడ లిక్కర్ అమ్ముతుంది, ప్రభుత్వంతో లిక్కర్ అమ్మించి 1,000 కోట్లు అప్పు చేశాడు ఆయన. అంత అప్పులు చేసి పెట్టాడు. దాన్ని చక్కదిద్దే పనులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు 3 నెలలకు అన్ని పథకాలన్నీ ఒకటేసారి నెరవేర్చలేదు. 1 బై 1 తప్పకుండా, డెఫినెట్గా 1 బై 1 ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చెప్పాము, ఇప్పుడు పెట్టామో లేదు చెప్పండి మీరు. అంటే సూపర్ 6 అనేది అమల్లో డెఫినెట్గా అమల్లో ఉంటుంది ఖచ్చితంగా. సూపర్ 6 తప్పకుండా అమలు చేస్తారు. ఎప్పటి నుంచి రావచ్చు? నాకు తెలిసి అవన్నీ అమలు చేసాక 1 ఇయర్ 1.5 ఇయర్ పట్ టైం తీసుకోవచ్చు. అన్ని అమల్లోకి వచ్చి కొద్ది టైం తీసుకుంటుంది, కంపల్సరీ డెఫినెట్ అమల్లే. చిలకం మధుసూదన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఓకే, మీ నాయకుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. అనంతపురం జిల్లాలో మాత్రం జనసేనకి ఎక్కడికో టికెట్ ఇవ్వాలా చెప్తే కదా. ఏదేముందంటే అంటే జిల్లాలో ఒకటన్నా ఇచ్చింటే బాగుండేది కదా. ఇవ్వాల్సింది, అది కూడా మాకు కొద్దిగా అంటే కొంత బాధపడిన మాట వాస్తవమే. మేము కూడా అది రాలేదు, జిల్లాలో ఒకటన్నా వచ్చింటే బాగుండు అనేది వాస్తవం, బాగుండనేది. కానీ ఏమైందంటే పరిస్థితులు కొద్ది, ఇప్పుడు 20 సీట్లు వచ్చింటే 21 మాకు తీసుకోండి. 21లో 1 అది వాస్తవమే. 21 సీట్లు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల వలన కొంత బలంగా మాకు ఎక్కడెక్కడైతే, అంటే ఇప్పుడు మీకు తెలుసు
ఈస్టు వెస్టు వైజాగ్ ఇలా వెళ్ళినప్పుడు మా జనసేన పార్టీ బలంగా ఉంటుంది, అంటే నిర్మాణాత్మకంగా బలంగా ఉంటుంది. అక్కడ రాయలసీమకు వచ్చినప్పుడు కొద్దిగా బలహీనంగా ఉంటుంది, అంటే దాంతో పోల్చుకున్నప్పుడు ఆ ఏరియాతో పోల్చుకున్నప్పుడు తక్కువే కదా మనకి. ఇక్కడ పరిస్థితులు బట్టి కొన్ని సీట్లు అక్కడ ఎక్కువ వేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లలో ఒక సీటు కూడా తీసుకోలేదండి. అంటే అది కారణాలు, అంటే పరిస్థితులకు అలా అనుకూలించలేదు. యాక్చువల్గా అయితే మేమందరం కూడా వస్తుంది తప్పకుండా. అంటే పరిస్థితులు అనుకూలించలేదు అంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా జోష్తో వాయిస్ వినిపించాడో ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. మీరు అదే జోష్తో అదే వాయిస్ని మీరు ధర్మవరం చుట్టుపక్కల పల్లెలు, పక్కన ఊర్లు, పక్కన నియోజకవర్గాలకు వినపడేటట్టు అరిసారు మీరు చూస్తే ఇలాగే ఉండిపోయారు. చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అనంతపురం జిల్లాకైతేనేమో మాకైతే న్యాయం చేయలేని ఇంటెన్షన్ ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పడడం వల్ల మాకు న్యాయం చేయలేకపోయాడు, అదైతే వాస్తవం. ఎందుకంటే పరిస్థితులు ఉమ్మడి జిల్లాకి తప్పదు, ఉమ్మడి జిల్లాకి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, రెండు ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకు తప్పకుండా వస్తుంది అనుకుంటాం. ఈ యొక్క ఈక్వేషన్స్లో ఇప్పుడు ఇక ధర్మవరం అనుకుంటాం మేము. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, ఆయన నేషనల్ అంటే జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అనంతపురం జిల్లాకు ఆయన టికెట్ కేటాయించలేకపోయాడు. రాయలసీమ జిల్లాలకు కొంత తక్కువ టికెట్లు కేటాయించాల్సి వచ్చింది, 2 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. అంతేగాని వేరే ఉద్దేశం ఏమి లేదు. రాయలసీమ అంటే ఆయనకు మంచి రాయలసీమ జిల్లాలో అభివృద్ధి చేయాలి, రాయలసీమకు న్యాయం చేయాలని చెప్పేది పెద్దగా ఆయనకు ఒక ఇంటెన్షన్ కోరుకుంది. డెఫినెట్గా ఆయన రాయలసీమ జిల్లాలకు డెఫినెట్ న్యాయం చేస్తారు, తప్పకుండా మాకు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఆయన. దాంట్లో ఏమంటామంటే అనుమానము లేదు, ఆలోచన లేదు, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. అంటే మీ పార్టీలో అంటే మీకు అవకాశాలు రాకపోవడానికి అంటే మళ్ళీ మీరు ఇంకా కొంతమందిని ఆహ్వానిస్తున్నారు కదా? అవును. అంటే ఎవరైనా చేరొచ్చు కదా మీ పార్టీలో? ఎవరైనా అంటే అప్పుడు కొంతమంది నాయకులు చేరినప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు గత సిద్ధాంతాలు నేటి సిద్ధాంతాలు అనేసి, అంటే అప్పుడు నాయకులు చేరిన వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుందేమో. అంటే ఇప్పుడు తప్పకుండా పార్టీలోకి జాయిన్ చేసుకున్నాక డెఫినెట్గా న్యాయం చేయాల్సి వస్తుంది. కానీ పరిస్థితులు ఎట్టుంటాయంటే కష్టపడిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాడు. ప్రస్తుతం పొలిటికల్ పార్టీ అయిన తర్వాత డెఫినెట్గా అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం తప్పకుండా. మీకు తెలుసు ఇప్పుడు మాకు వాళ్ళని అందరినీ అంటే అందరినీ తీసుకోం కదా మేము కూడా. అన్ని పార్టీల్లో కూడా ఇప్పుడు వైసీసీపీ తప్పుడు పార్టీ అని చెప్పేసి దాంట్లో నాయకులంతా తప్పుడు అనలేం కదా మనం. దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉండి ఆ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన వాళ్ళు గతంలో కూడా ఆయనతో నడచలేక ఇబ్బంది కలిసి ప్రయాణించలేక ఎన్నోసార్లు విభేదించిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు మనకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలోనే విభేదించారు కదా జగన్మోహన్ రెడ్డితో, గతంలో బాలినేని గారు విభేదించారు. ఓ సందర్భంలో ఆయన బయటకు వెళ్తే పరిస్థితి కూడా వచ్చేసింది, కానీ కొన్ని పరిస్థితుల్లో రాలేకపోయాడు అంతే. ఆయన ఇట్లా ఆ పార్టీలో చాలామంది అంటే కొంతమంది మంచి నాయకులు ఉంటారు. డెఫినెట్గా అట్లా వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆహ్వానించాల్సింది, అందరినేనేం కాదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా డెఫినెట్గా మా పార్టీ అనంతపురం జిల్లా నాయకులు వచ్చినా కానీ ఆహ్వానిస్తారా? అనంతపురం జిల్లాలో కూడా మంచి వాళ్ళు వస్తే ఎందుకు ఆహ్వానించాం? తప్పకుండా మంచి వాళ్ళు వస్తే మంచి సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు చెప్తున్నాయి. వాళ్ళు ప్రతి పార్టీలోనూ అలా ఉంటారు ఇలా ఉంటారు, కానీ వైసీపీలో ఎక్కువ దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారు, తక్కువ మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. అంటే ఈ జిల్లాలో మంచి వాళ్ళు అంటే అటు ఇటు రెండు ఉన్నారు, ఇద్దరు ఉన్నారంటారు. ఎక్కువ దుర్మార్గులు ఉండేది, తక్కువ మందే ఉంటారు మంచి వాళ్ళు అనంతపురం జిల్లాలో కూడా వైసీపీలో నాకు తెలిసి. అదే అడిగేది డైరెక్ట్గా అడిగేదా ఊరికే నీకెందుకు? అంటే ఇప్పుడు బయట వినబడే దాన్ని బట్టి మేము అడుగుతున్నాం అన్నమాట. మా ఓన్గా మాకు మీకు వినపడేది అడగండి, డెఫినెట్గా నేను చెప్తా తప్పకుండా. ఎందుకంటే వాస్తవం అయితే వాస్తవం అని చెప్తాను తప్పకుండా. దానికి నేను తెలుసు కదా, నేను ముక్కుసూటిగా మాట్లాడతా, వాస్తవం అయితే వాస్తవం మాట్లాడతా. ఎవరు అడిగారు? చాలా బాధపడుతుండే ఆయన, ఎమోషనల్ వీడియోస్ కూడా పెట్టాడు కదా. ఏమి ఎమోషనల్ వీడియో పెట్టాడు అంటే ఇంత కష్టపడి తిరిగినా కానీ ఫలితం లేదు. ఊరి కోసం తిరిగావు, నీ కోసం తిరిగాడు, మా కొంప కొంపే తిరిగినావు అన్నాడు సార్. ఇంకా నేను కూడా ఎవడు తిరిగి ఉన్నాడు, నిన్ను కొంప కొంపకేం ఓట్లేదు, నీకు వేసింది ఓటు నువ్వు ఒకనివే తిరుగు.
కొంప కొంపే తిరిగారు కాబట్టి ఓట్లు వేయలే. విన్నాను ఒకసారి వీడియోలో అన్నాడు, మా కొంప కొంపే తిరిగాము సాక్రిఫైస్ చేసావు అన్నాడు. ఎవడు తిరిగి ఉన్నాడు కొంప కొంపే? నీ కొంపకేలే ఓట్లు, నీకేసారి ఓట్లు. నువ్వు తిరిగి ప్రజలకు, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ప్రజలు సమస్యలు విని పరిష్కరించాలి. కానీ నువ్వు కొంప కొంప ఏంటి తిప్పినావు? నీ కొంప కొంప తిరగడం వల్లనే అందరు కొంపలు వేండిదిట. కొంప కొంప రాజకీయాలు చేయడం వల్ల అందరూ దోసుకోండిది. ఎవరు కూడా ప్రజాప్రతినిధి, నీకు ఓట్లు వేశారు, నువ్వు ప్రజల కోసం పనిచేయాలి, కానీ నీ కొంప అంతా తిప్పి అందరినీ మీదకి వదలకూడదు అట్లా మనం. అంటే అలా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిశారా? వందల మంది, వందల మంది. మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు? తప్పకుండా న్యాయం చేస్తాం, డెఫినెట్గా. టైం ఉంది కదా, చూస్తారు కదా. తప్పకుండా అతని యొక్క దౌర్జన్యాల నుంచి ఎవరికైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ వాళ్ళకి కష్టంగా న్యాయం చేస్తాం. సమ్ టైం, కొంత టైం తీసుకుంటాం. ఎందుకంటే ఏదైనా కానీ చట్టం ఉంటుంది, చట్టానికి లోబడే మనం చేయాలి. చట్టాన్ని అతిక్రమించి మనం ఎవరైనా ఎంత లావాలైనా చేయకూడదు. కొంత ఎగ్జామ్షన్ ఉండొచ్చు దానికి, అంతేగాని ఎలా పడతారు కేతిరెడ్డి మాదిరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు చేతగాక కాదు. మేము మీకు తెలుసు, మీరే చెప్పారు, రేగడపల్లి మాధవకి చిలకమ్మ మధుసూదన్ రెడ్డికి ఎంత తేడా ఉంటుంది. చిలకమ్మ మధుసూదన్ రెడ్డిగా ఉండాలి అనుకుంటున్నాను నేను. అప్పుడు రెబల్ రేగడపల్లి మధుసూదన్ రెడ్డిగా మళ్ళీ పోవాలి అనుకోలేదు నేను. ఆ ఆలోచన లేదు నాకు. అందుకని అప్పుడైతే అదే ఉంటుంది నువ్వు చెప్పేది. ఏది? రేగడపల్లి మధుసూదన్ రెడ్డిగా, రేగడపల్లి మధు, రేగడపల్లి మధుగా మధు, అది వేరే జడ్జిమెంటు. చిలకమ్మ మధుసూదన్ రెడ్డి అయితే చట్టాలు లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి నేను ఇప్పుడు ఈ విధమైన వివాహాలు జరిపించే వాళ్ళు కదా. అవును. ఎందుకు ఉన్నటువంటి సడన్గా ఆపేశారు? ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. ఖచ్చితంగా అది నిరంతరాయ ప్రక్రియ, చాలామందికి తెలీదు.